నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఎవరటండి? దేవుడు. దేవుడు అతన్ని ఎదుర్కొనుచున్నాడట. ఎవరిని? ఎవరిని ఎదుర్కొంటున్నాడు ప్రభు? దేవుడు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మన జీవితము ఎలా ఉండాలి? ఎలా ఉంటే ప్రభువుని మనం ఎదుర్కోగలుగుతాం? ఆయన పరిశుద్ధుడు కదా. కొట్లాది దూతల చేత ఎవని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించగలిగినటువంటి అమరత్వం కలిగిన వాడు. యోహాను భక్తుడు అంటున్నాడు, ఎవడును ఎప్పుడును ఎక్కడనో దేవుని చూడలేదు. మోషే ఒకనొక సందర్భంలో మోషే అంటే, ప్రభువా నేను చూస్తానయ్యా, నేను చూడాలని ఆశపడుతున్నా అంటే ప్రభు చెప్తున్నాడు, మోషే నన్ను చూసిన మరుడు ఎవ్వడు బ్రతకడు. నన్ను చూడాలనుకుంటున్నావు కానీ నేను గనక నీకు ఎదురవుతే, నేను నీకు కనబడితే గనక నువ్వు సజీవంగా ఉండలేవు. కారణం ఏంటంటే, ఇదిగోండి, చాలా కాంతి చాలా వెలుగుతో చాలా మహిమతో నింపబడిన వాడైన చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 19:17 మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగుబడి నిలిచిరి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు కూడా ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతా కూడా మిక్కిలిగా కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. దేవుడు మోషే ద్వారా నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క సమయ సందర్భాలలో మోషే ఒకనొక దినమున దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభుని ఎదుర్కోవాలి, ప్రభు సముఖములోకి వెళ్ళాలి అని చూడాలి అనే ఒక ఆశతో కొండ ఎక్కి ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఎక్కడున్నారటండి? మోషే కొండ ఎక్కితే గనక ప్రజలందరూ ఎక్కడున్నారట? దిగువన ఉండిపోయారు. ప్రజలందరూ కూడా కిందే ఉండిపోయారు. కారణం ఏమిటంటే, దేవుణ్ణి ఎదుర్కొనే సామర్థ్యత వారికి లేదు. దేవుని ఎదుర్కొనేటువంటి ఆ పరిశుద్ధత వారికి లేదు. దేవుని ఎదుర్కొనేటువంటి ఆ ప్రార్థన జీవితం వారికి లేదు. దేవుని ఎదుర్కొనేటువంటి ఆ కృప కానీ, ఆ బలము కానీ, ఆ అభిషేకము కానీ, అట్టి సమర్పణ కానీ వారికి లేని కారణం చేత వారందరూ ఎక్కడ ఉండిపోయారు తెలుసండి? కింద ఉండిపోయారట. ఎక్కడ ఉన్నారండి? కింద ఉండిపోయారు. అక్కడే ఉండిపోయారు. వాళ్ళు అంటారు, అయ్యా ఆ దేవుని స్వరం వింటేనే మాకు భయం పడుతుంది, ఆ స్వరం వింటేనే మాకు వణుకు పడుతుంది, కనుక ఆ స్వరం వింటేనే మా పరిస్థితి ఎలా ఉంటాయి, ఇంకా ఆయన ఎదుర్కొంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన ఎదుర్కొంటే మా ఏమైపోతామో మాకు తెలియదు, కనుక మేము మట్టికి రామయ్యా మీరే వెళ్ళండి అని చెప్పారు. మోషే ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతగా కూడా ధూమమయమై ఉండెను. దేవుడు దిగి వస్తే ఎలా వచ్చిందంటండి? దేవుడు దిగి వచ్చినప్పుడట అగ్ని దిగి వచ్చిందట. అక్కడికి ఆ కొండ మీదకి ఏమొచ్చిందట? దేవుడి అగ్ని దిగి వచ్చింది. దేవుడి అగ్నిని ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడిని ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా అగ్నిని ఎదుర్కోవాలి. అగ్నిని ఎదుర్కోకుండా ఇప్పుడు దేవుణ్ణి మోషే ఎదుర్కోలేడు. ఇప్పుడు అగ్నిని ఎదుర్కోవాలంటే మోషేకి ఏముండాలి? ఎవడు అగ్నిని ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయమేనా? కాదు. ఎందుకని? అగ్ని భగభగా మండుతా ఉంది, ధూమమైపోయిందట. ఆ కొండంతా కూడా ఏమండి, అగ్ని పర్వతం వలె ఉంది, భగభగ మండుతా ఉంది. ఇప్పుడు అగ్నిలో నుంచి ఎవరిని ఎదుర్కోవాలట? మోషే దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఏం చేస్తే ప్రభుని ఎదుర్కొంటామో మనం చూద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 12:2 చదువుదామండి. తీసారండి బైబిల్ గ్రంథంలో నుంచి
ప్రతి భారమును మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. జాగ్రత్తగా అమ్మ వినండమ్మా, ఇప్పుడు దేవుణ్ణి మనం ఎదుర్కోవాలంటే, అగ్ని మనం ఎదుర్కోవాలంటే, దేవుడి ముఖ దర్శనం మనకు కలగాలంటే, దేవునితో మనము ఏకమవ్వాలంటే, దేవుడి స్వరూపాన్ని మనం చూడాలంటే, కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటిగా ఏం చేయాలంటే చూడండి అంటాడు, ఇదిగో మనము కూడా ప్రతి భారమును ఏంటండి, ప్రతి భారమును, ఏ భారం అది, ఏ భారముతో మనం అంటే ఎదుకోలేమంటే, చాలా మంది ఈ రోజున వాక్యం ప్రకటించే నేను కావచ్చు, నేనే మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి మానవుడి మీద ఒక భారము కలిగి ఉన్నారు. ఏమిటి భారం అంటే, పాపం అనే భారం, శాపం అనే భారం, ఏమండి సమస్యలు అనే భారం, కుటుంబం అనే భారం. మన భారం ఎక్కువైపోయినప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను పగలంతా పనిచేసి వచ్చాను కనుక ఇంక నేను ప్రార్థన చేయలేనే పడుకుంటాను అనుకుంటాను. అవునా కదంటారా చెప్పండి, ఎందుకని పగలంతా కష్టపడ్డాను, లేదంటే పగలంతా కూడా ప్రయాసపడ్డాను, ఒళ్ళంతా కూడా నలిగిపోయింది, కనుక ఈ భారం వల్ల నేను ప్రార్థన చేసుకోలేను, ఈ భారం వల్ల వాక్యము చదవలేను, భారం వల్ల నేను దేవుని సన్నిధిలో పాలు పొందలేను అనే విషయాలు మనం వింటూ ఉంటాం కదండి. ప్రభువే చెప్పారు కొన్నిసార్లు ఏమిటంటే, ఆత్మశుద్ధమే గనంట శరీరం ఏమైపోయిందో తెలుసండి, బలహీనమైపోయింది. శరీరము బలహీనమైపోయింది. ఏ భారం అది, ఏ భారం ఏంటండి, శరీరము నలిగిపోయి ఈ భారం వల్ల ఇప్పుడు ఎక్కడికి రాలేకపోతున్నాం అంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ప్రభువు అంటాడు, నువ్వు ఏ భారం నీకున్నా కూడా ఆ భారం నువ్వు ఏం చేయాలి తెలుసా, విడిచిపెట్టాలి. ఏం చేయాలండి, ఆ భారాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. అంతేగాని ఎంత భారం ఉంది కదయ్యా, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఆ కష్టాలే తలుచుకొని, ఆ సమస్యలే తలుచుకొని, ఏమండి అదే బలహీనతలు, అదే సమస్యలు, అదే బంధకాలు, ఇంటికడ ఉన్న అదే గొడవ, ఏమండి పనికర ఉన్న అదే గొడవ, మందరికి వచ్చినా కూడా అదే ఆలాపన. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసండి, ఆ భారం అంటే ఏం చేయాలండి, తీసి పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నమాట, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. పిల్లలు కొంచెం ఎదుగుతూ ఉంటే ఆడికి ఇంకా మూతి మీ మేసం కూడా రాదు, ఆడికి ఇంకెవరవసరం కూడా రాలేదు. ఎందుకంటే చూస్తే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ అయిపోవాలరా అంటారు. ఏ భారం అండి ఆడికి, ఆడు చదువుకుని ఆడు ఆడుకునే వయసులో ఏ భారం పెట్టారు ఇప్పుడు ఆడికి, ఏ భారం అంటే ఇప్పుడు ఆడి ఏముంది చెప్పండి. ఇంజనీర్ అయిపోవాలంటే ఎలాగా, నువ్వు బాగా చదువుకొని ఇంజనీర్ అయిపోవాలి. కొంతమంది అంటారు నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అయిపోవాలి, నువ్వు కలెక్టర్ అయిపోవాలి. కొంతమంది అంటారు, ఒరే బాబు నాకు మా అమ్మ నాన్న ఏమీ ఇవ్వలేదు, కనుక నేను చేసిన అప్పులన్నీ కూడా ఎవరు తీర్చలేను సార్, ఎవరే పెడతాను ఇప్పుడు చెప్పండి. చెప్పండి, కొన్ని కుటుంబాలు అదే భారం, వాడి మీద ఏ భారం పెడతానండి ఇప్పుడు, ఎన్ని వయసులో 14 సంవత్సరాల వయసు వాడు బాగా తెలియదు అంటారు. ఇవన్నీ నువ్వే తీర్చాలి, నువ్వే కట్టుకోవాలి ఇల్లు, నువ్వే అన్ని సమకూర్చుకోవాలి, మాకెవరో ఏమి ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఈ భారం ఎక్కడ పెడుతున్నారు ఇప్పుడు అండి, వాడి నెత్తిమే పెడుతున్నారు. ఇలాగా చాలాసార్లు భారం ఎవరి మీదో మీద పడేస్తారు కదండి. కొన్నిసార్లు భర్త భార్య మీద పెట్టేస్తే భారం, భార్య భర్త మీద భారం పెడితే, కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద పెడతారు, కొన్నిసార్లు పిల్లలే తల్లిదండ్రులకు భారంగా ఉండేవాళ్ళు ఉన్నారు. లేరంటారండి, లేరంటారా, పిల్లలు ఎవరికి భారం అయిపోతున్నారు ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. చదువుకుంటాడని చెప్పి ఆడికి 10 రూపాయలు ఖర్చు అవుతాయి, 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఆడు 100 రూపాయలు సినిమాకి వెళ్ళి వచ్చేసి ఎవరు చదువుకున్నదని చెప్తాడు ఇంటికి వచ్చి. పిల్లలు తల్లిదండ్రుల మీద భారంగా మారిపోయారు. చాలా మంది తల్లిదండ్రులని నా దగ్గర చాలా మంది ఏడ్చారు, ఏమని తెలుసా, అయ్యా నా బిడ్డ ప్రయోజనం అవుతాడు అనుకున్నానండి, నా బిడ్డ గొప్పవాడు అవుతాడు అనుకున్నానండి, లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వాడిని చదివించారండి, కానీ ఆడు ఆ చదువుకోకుండా స్నేహితులు తిరిగి లేనిపోయిన వ్యాపారాలు పెట్టి లేనిపోయిన పనులన్నీ చేసి
అప్పులు చేసి ఎవడు మా మీద పెట్టేశాడు, అమ్మమాడు వాడు తీర్చమలచుగా అంటే వాళ్ళు అంటారు, వాడు తీర్చడానికి వాడు అక్కడ లైన్లో ఉంటాయి కదండి. ఇప్పటికి కూడా నా కుమారుడు నా మీదే ఆధారపడతాడు. ఇప్పటికి కూడా డాడీ ఒక 500 ఇస్తావా బయటికి వెళ్తున్నాను, ఒక 1000 ఇస్తావా బయటికి వెళ్తున్నాను అంటే ఎవరికి భారమైపోయారు పిల్లలు చెప్పండి? ఎవరికి భారమైపోయారు? తల్లిదండ్రులకు భారమైపోయారు. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు వాక్యం చెబుతుంది మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టేటటువంటి ఆ పాపమును విడిచిపెట్టాలట. ఇప్పుడు దేవుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలట అండి? మొట్టమొదటిగా ఏం చేయాలట? భారమును తీసివేయాలి. ఆ భారంతో మనం ప్రార్థన చేయలేము, భారంతో ఆరాధన చేయలేము, భారంతో దేవుని సన్నిధికి రాలేము కదండి. భారం ఉంటే ఏదైనా చేయగలుగుతామా? చేయలేము. నువ్వు ఎప్పుడైతే భారము తీసివేయగలుగుతావో నీ ఆత్మ ప్రాణము శరీరము తేలికయ్యి నువ్వు ఆరాధన చేయగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, దేవుని దగ్గర నువ్వు రాగలుగుతావు. చిన్న ప్రభు అంటున్నారు, క్రీస్తుని మనం ఎదుర్కోవాలంటే దేవుడు మనకి ఎదురుగా వస్తున్నాడు. ఆయన మనకి ఎదురుగా వచ్చేటప్పుడు మనం ఆయనకి ఎదురుగా వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనకి ఏముండకూడదు? ఏముండకూడదు? మనలో ఏముండకూడదండి? పాపం ఉండకూడదట. ఏముండకూడదండి? పాపం అనేది మనలో ఉండకూడదు. ఈ పాపం ఎలాగొస్తుంది మనలో గట? ఎలాగొస్తుందటండి? సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఆ సాతాను గడు ఎవడైతే ఉన్నాడో వాడి ద్వారా పాపం మనలోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ పాపం మనలో ప్రవేశించిందో, ఎప్పుడైతే పాపం మనలోకి వచ్చిందో, ఇప్పుడు మనం అంతా కూడా ఏమైపోతుందంటే శరీరం అంతా భారమైపోతుంది. ఆలోచనలు సరిగ్గా ఉండవు, తలంపులు సరిగ్గా ఉండవు, ఉద్దేశాలు సరిగ్గా ఉండవు, సరైన మాట కూడా రాదు. కారణం ఏంటంటే ఏం ప్రవేశించింది లోపలికి? ఏం ప్రవేశించిందంటండి? పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ వ్యక్తి యొక్క జీవితము అలాగే శాపానికి గురైపోతుంది. దేవుడు ఎదురొచ్చినప్పుడు మనలో ఏమనుకోవద్దండి? ఈ పాపం అనే బలహీనతను విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. సంగమా, ఇదిగో క్రీస్తుని ఎదుర్కోబోతున్నాడు, క్రీస్తు మధ్యాకాశానికి ఇదిగో సంగముతో ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనం పాపముతో ఆయన ఎదుర్కొంటే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. పాపముతో కనుక ఆయన ముందు కనబడితే ప్రభు మనల్ని కోరుకోడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఆ పాపం ఏం చేయాలటండి? విడిచిపెట్టాలట. పాపము విడిచిపెట్టాలి. మనకున్నటువంటి ప్రతి బంధకాలని, బలహీనతని, ప్రతి వ్యసనాలు ఏం చేయాలటండి? విడిచిపెట్టేయాలి. నేను అడిగే ముసలమ్మ, ముసలమ్మ ఏంటి చుట్టగలుతుంది? ఆమె ముసలమ్మ చుట్టగలితే నేను అడిగానమ్మా పెద్ద వయసు కదా చుట్టగలుతున్నావు మానే అని అడిగితే అమ్మ అంది, ఒకప్పుడయ్యా కొంచెం పుచ్చుకునేది అన్నయ్యా, దాని నుంచి మెల్లిగా బలహీనతలు బయటకు వచ్చి ఇప్పుడు అది వదిలేసాను, ఇప్పుడు ఇది పట్టుకున్నాను. దేని కొరకు? దేని కొరకండి? అది మర్చిపోయాను, ఇప్పుడు ఇది పట్టుకున్నాను. దేని కొరకు? ఆ మత్తు మాకు కాస్త తగ్గించాడయ్యా. అంతే, నువ్వు మొత్తానికి విడిచిపెట్టలేదట, ఏదో ఒకటి తగ్గించుకోవాలి కదండి, ఏదో ఒకటి తగిలించుకోవాలి. గమనించండి ప్రేమైన దైవచనంగమా, నేను అంటున్నాను ఇదిగో మన పాపమును విడిచిపెట్టాలి. అది చిన్నదా పెద్దదా సమస్య కాదు, ఏదైనా పాపమే అవునా కదండి. పాపం అంటే ఏదైనా కూడా పాపం, అందులో వ్యత్యాసాలు ఏమీ కూడా ఉండదు. ఎక్కువ పాపాలు చేసిన ఒక శిక్ష, తక్కువ చేసిన ఒక శిక్ష కాదు, అందరికీ సమానమే. పాపములు ఎక్కువ తక్కువలే ఉండవు. కనుక పాపమును ఏం చేయాలంటండి? విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి. ప్రభు అంటున్నారు ఇదిగో ఎవరికైనా కూడా ఒకవేళ నీ కుడి చేయిని అభ్యంతరపరచిన ఎడల, ఆ కుడి చేయని దేవుడు ఏమన్నా తెలుసండి? దాన్ని నరికి పడేసుకోమంటున్నాడు. దేనికట? దేనికట్టండి? అభ్యంతరపరిస్తే గనక ఆ కుడి చేతిని నరికేసుకోమంటున్నాడు. అమ్మ బాబోయ్, ప్రభు అంట ఒకవేళ నీ కన్నులని అభ్యంతరపరుస్తున్నాయా, ఆ కన్నులు వాడు తీసే అంట. కారణం ఏమిటి? దేవుడు ఎందుకని చెప్తున్నాడంటే ఆ వస్తువుల ద్వారా, అనగా చేతుల ద్వారా కానీ మన చూపుల ద్వారా కానీ, ఏ దృష్టి నిన్ను పాపంలో పడేస్తుందో, ఏ దృష్టి నిన్ను లోకములో తీసుకెళ్తుందో, ఏ చేతులు పాపానికి ప్రేరేపిస్తున్నాయో, దేవుడు అంటున్నాడు వాటిని తీసివే, వాటిని నరికివే అంటున్నాడు.
కారణం ఏంటంటే, ఇదిగో దేహమంతా నరకములు పడే కంటే కూడా ఒక చెయ్యి నశించిపోవడం పెద్ద విచిత్రమేం కాదుగా. నేనంటున్నాను ఇదిగో సంగమా, క్రీస్తుని మనం ఎదుర్కోవాలి. రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి, లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. సకల జనులకు సువార్త అందించబడుతుంది. ఇందులో సువార్త తెలియని ప్రాంతాలు కానీ, మారుమూల గ్రామాలు కానీ ఏది లేదు. కారణం ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా సువార్త వెళ్తుంది, వ్యక్తిగతంగా సువార్త వెళ్తుంది, పాకిస్తాన్ లో కూడా సువార్త వ్యాప్తి చేస్తా ఉంది. అంతగా సువార్త వ్యాపించబడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. నేను అంటాను ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాను నీకు ఎదుర్కొంటే, మనందరి కొరకట అని ఎదురు చూస్తానంట. కిరీటాలు ప్రభు సిద్ధపరిచాడట. ఏం తీసుకొస్తాడండి ప్రభు? కిరీటాలు సిద్ధపరిచాడట. ఎవరైతే సంఘమా దేవుణ్ణి ఎదుర్కొనే సామర్థ్యం ఉంటే, దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి ఆ యొక్క అనుభవం ఉంటే కనుక మీ అందరి కొరకట ప్రభు ఒక బహుమానాలు ఉన్నాయట. బహుమానాలు తెచ్చుకొని వస్తున్నాయి. సమయములో కడపూర శబ్దముతో యేసుని చేరుకునే మీ శ్వాసము నీకుందా రావయ్యా, యేసయ్యా వేలకి రావయ్యాము, రావయ్యా యేసునా వేలకి రావయ్యా, రావయ్యా యేసయ్యా వేలకి రావయ్యా. చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనటువంటి యేసయ్య వైపు చూచుచు మనం ఓపికతో ముందుకు వెళ్ళాలంటే, కర్మంతా తీసివేయాలి, పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టిన తర్వాత మరలా మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తు వైపు చూడాలి. ఎవరివైపు చూడాలంటండి? విడిచిపెట్టేసినారు ఏం చేయాలండి? మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తీసం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి వైపు చూడాలి తెలుసా? మరలా వెనక్కి చూడకూడదట. ఎందుకని? ప్రభు మనం ఎదుర్కోబోతున్నాడు గనుక, ఆయన వస్తున్నాడు గనుక, మన చూపు ఎలా ఉండాలి తెలుసా? ఆయన వస్తుండగా ఆయన వైపు చూసేలాగా మనం ఉండాలి. అబ్రహాము ఎండవేళల గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నాడట. కూర్చొని ఉన్నప్పుడు ఆయనే తన గుడారపు మార్గముగా వెళుతూ ఉంటే, మధ్యాహ్నం అంట గుడారపు ద్వారం అందు కూర్చొని, అనగా తలుపు తీసే ఉంది, అలాగ కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడు అండి, దేవుడు నడుచుకుంటా వస్తున్నాడట. నడుచుకుంటా వస్తూ ఉండగానే అబ్రహం వెంటనే ఆ స్పర్శ తెలిసింది, కన్నులు తెరిచి ఎదుర్కొన్నాడట. వెళ్ళి ఎదుర్కొని, అయ్యా నీ దాసుడైనా నన్ను దాటిపోవద్దు, నీ దాసుడైన నన్ను దాటిపోవద్దు. ఎండవేళ వస్తున్నారు, దాపిలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎదుర్కొన్నాడు అబ్రహాం అండి? దేవుని ఎదుర్కొన్నాడు. వృద్ధాప్యులో ఉన్నాడు, వయసు భయపడతా ఉంది, లెగిస్తే కూర్చోలేనివాడు, కూర్చుంటే లేచలేనివాడు. కానీ ఎవరు ఎదుర్కొన్నాడు అబ్రహాం అట? ఎండవేళ గుడారపు ద్వారం ముందు ఉన్నప్పుడు దేవుడు వెళుతుంటే, దేవుణ్ణి దాటిపోనివ్వకుండా, దేవుణ్ణి వెళ్ళిపోనివ్వకుండా, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు పరుగు పరుగుని వెళ్ళాడట. దేవుని ఎదుర్కొన్నాడట. నన్ను దాటిపోవద్దు, దాటిపోవద్దు. కారణం ఏమిటో తెలుసా? అబ్రహాం గారికి తెలుసు, దేవుణ్ణి ఎదుర్కొంటే, దేవుడు ఎదురవుతాయి. ఆయన కనుక మనం విడిచిపెడితే మరలా కృప మనకి రాదు, మరలా భాగ్యం మనకి రాదు. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుర్కొని ఆయన సమాధానపరిచి ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడు. తానే స్వయంగా పరిగెత్తాడు. అక్కడికి మందలోకి వెళ్ళాడట. పడవలు లేదంటారండి, చాలామంది పడివారు ఉన్నారు. ఒరే బాబు నువ్వు వెళ్ళి కొవ్విన దాన్ని తీసుకుంటా, సిద్ధపరచు అంటే సిద్ధపరుస్తారు. అబ్రహాం ఆశ్చర్యం తెలుసా? బహుమంది పనివారు ఉన్నారు, పనిగత్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆయన అన్న ఆశయం తింటే, నా ప్రభువుని ఎదుర్కొన్నాను కనుక నా చేతులతోనే నేను పరిచయం చేయాలి, నా చేతులతోనే నేను వండాలి, నా చేతులతోనే సిద్ధపరచారు. కారణం ఏంటంటే, నా దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు కనుక. సారమ్మ ప్రభువుని ఎదుర్కొన్నాం కదా అని వచ్చాడు కదా, ఇదిగో నీ చేతులతో నీవే కలపండి. కారణం ఏమిటంటే, దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు అబ్రహాముకు ఒక సంతోషం, అబ్రహాము గారికి ఒక ఆనందం. ఎలాగే నా దేవుణ్ణి నేను సంతోషపరచాలి,
దేవుని సంతోషపరిచాడు. అబ్రహాము గారికి ఉన్న లోటు తీరిపోయింది. ఏమిటో లోటు? గర్భఫలం లేదు. ప్రభు అన్నారు, అబ్రహమ నువ్వు నన్ను ఎదుర్కొన్నావు గనక మరలా ఇదే సంవత్సరానికి వస్తాను, నీ ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఎంత సంతోషమే కదండి, ఎంత ఆనందమే కదా. కారణం ఏంటి? దేవుణ్ణి ఎదుర్కొన్న కారణం చేత అబ్రహాము గారికి ఉన్న అవసరత ఏదైతే ఉందో, ఆ లోటు ఏదైతే ఉందో, ఆ పొదువ ఏదైతే ఉందో, దేవుణ్ణి ఎదుర్కోవడం ద్వారా ఆ సమస్య తీరిపోయినట్లుగా లేఖనం చెబుతా ఉంది. నేను అంటాను, నువ్వు క్రీస్తుని ఎదుర్కొంటే గనక నీ కుటుంబంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నీకు ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నీ కూడా ఏమైపోతా తెలుసా? దేవుడు తీస్తాడు. నీ సమస్యలోంచి నీకు విడుదలేస్తాడు, నీ బాధలోంచి నీ విడిపిస్తాడు, నీకు క్షేమాన్ని కలిగజేస్తాడు. వాక్యం అంటా ఉంది, అబ్రహాం అంట తన నోటి నిండా నవ్వు కలిగిందట, సారా కూడా నవ్వుతుందట. అప్పటిదాకా సారమ్మ మొక్కలో నవ్వులేదు, సారమ్మ మొక్కలో నవ్వులేదు, అబ్రహాం మొక్కలో నవ్వులేదు. కారణం ఏంటంటే, నాకు ఎంతో ఆస్తి ఇచ్చాడు ప్రభు, కానీ నాకు ఏది లేదు తెలుసా? స్వాస్థ్యము లేదు, స్వాస్థ్యము లేదు. ఇప్పుడు అబ్రహాంను అడగగలిగితే, అబ్రహమా సంతోషంగా ఉన్నావా అని అడిగామనుకోండి, మనం వెళ్ళి అబ్రహాం అంటాడు, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానయ్యా, కారణం నా ప్రభుని ఎదుర్కొన్నాను, నా ప్రభుని ఎదుర్కొన్నాను. తన సంతోషము పొంగిపోయింది. యెరెమయా 24:24 పంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీవు ప్రభువుని ఎదుర్కోవాలంటే, క్రీస్తుని ఎదుర్కోవాలంటే నీవు నేను చేయవలసిన పనేమిటి? ఏం చేయాలి మనమంటే, ప్రభు అంటున్నది ఇదిగో, నువ్వు దేవుణ్ణి ఎదుర్కోవాలంటే గనక మంటి బలిపీఠం ఒకటి నీవు నా కొరకు చేయాలి. ఒక బలిపీఠము కట్టాలి, దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపవలను, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములలోను, ప్రతి స్థలములలోను నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఎదుర్కొని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ప్రభు మన ఎదుర్కొంటాడట? ఎప్పుడు అంటే మంటి బలిపీఠం మనకు కట్టాలి. బలిపీఠంగా అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనందరం కూడా గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ దేవుడు మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గొర్రెలను, ఎద్దులను, పశువులు ఏం చేయాలంటే, ఇప్పుడు బలిపీఠం మీద వదిలించాలి, బలిపీఠం మీద దహన బలిగా అర్పించాలి. అదే బలి తెలుసా? దహన బలి. ప్రభు అంటున్నారు, నువ్వు దహన బలిలను, సమాధాన బలి అర్పించాలి. ఎవరికి సమాధానం? ఎవరికి సమాధానం? బలి అర్పించడం ద్వారా నువ్వు దేవునితో నీకు ఏం కలిగిద్దయ్యా అంటే గనక ఒక సమాధానం కలిగింది. సమాధానం కలగాలి ఎవరితో? దేవునితో మనకేముండాలండి, సమాధానం కలగాలి. సమయోచితంగా చెప్తున్నాను, ఒకవేళ మన కుటుంబంలో సమాధానం ఉందా, సమాధానం కలిగి ఉన్నా మనం? భార్య భర్తల మధ్యన సమాధానం కలిగి ఉండగలుగుతున్నారా? భార్య మధ్యల మధ్యన సంతోషం ఉంటుందా? ఏమండి, అన్నదమ్ముల మధ్యన సమాధానం ఉందా? అత్త కోళ్ళ మధ్యన సమాధానం ఉందా? తల్లి పిల్లల మధ్య సమాధానం ఉందా? తండ్రి కొడుకుల మధ్యన సమాధానం కలిగి ఉందా? నేను అంటాను, మనం సమాధానం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో అండ్ బలిపీఠం దగ్గర బలలోను చేతులెత్తే ప్రతి ఒక్కరు కూడానంట బల తీసుకునేటప్పుడు, ఒకవేళ ఎవరితోనైనా సమాధానం లేకపోతే గనక ప్రభు దాన్ని జ్ఞాపకం చేశారు అనుకోండి, ప్రభు అంటున్నమాట, నీవు వెంటనే నీ అర్పణ దగ్గర విడిచిపెట్టి నీవు అతని దగ్గరికి వెళ్ళి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా పౌలు గారు మనం క్షమించండి అయ్యా అని చెప్పాలి. సమాధానం పడాలట. ఒక తల్లి గారు లేచి, అయ్యా మాకు బాప్తిసం ఇవ్వండి అన్నారు. సరే నేను చెప్పి బాప్తిస్తానికి అన్నీ కూడా సిద్ధపరిచాం, నీళ్ళు కూడా దొరకలేదండి. ఇంచుమించుగా ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళాం నీటి కోసం, అక్కడికి వెళ్ళినా నీళ్ళు లేదు. ఒక ఏరు ఉంటే ఏరు ఎండిపోయింది, ఆ ఏరు గుండా నడుచుకుంటా వెళ్ళి చిన్నగా ఉంటుంటే అక్కడ ఇస్తాగా వెళ్ళాం. ఆమె తీసుకునేటప్పుడు వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పింది. ఏం మాట చేశా? అయ్యా
నేను బాప్తీసం తీసుకుంటానికి సిద్ధపడ్డాను కదా, నా తోటి కోడలతో ఒక మధ్యన నేనేం అనలేదా ఉంది, కానీ ఒకనొక సందర్భంలో చిన్న మనస్పదలు వచ్చాయి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ మీటింగ్లోకి వెళ్ళిందంట, పక్కన ఎదురుగా కూర్చుందంట, తీసుకురాని ఆలోచన ఉంది కదా. అయిపోయిన తర్వాత వెళ్ళమ్మా, అక్క నన్ను క్షమించక్క, అక్క నన్ను క్షమించు, నేను ఏదైనా పొరపాటు చేశానేమో, నేను బాధ పెట్టానేమో, మనసును గడిపించానేమో, నన్ను క్షమించు, నేను రేపు బాప్తీసం సిద్ధపడతానక్క. సమాధానం లేకుండా నేను బాప్తీసం ఎలా తీసుకుంటాను, సమాధానం లేకుండా పొలం ఎలా పాలు పొందుతాను. ఆమె చెప్పిన మాట ఆశ్చర్యపడ్డానండి నేను. ఆ రాత్రి వెళ్ళంటే ఆమె చేతులు పట్టుకొని, అమ్మా నన్ను క్షమిస్తావా అని సమాధానం పడిందట. ఎంత గొప్ప విషయం కదండి. ఆమె అంటుంది, ఏడుచుకుంటూ చెప్తుందండి, ఏడుస్తుందండి, ఏడుస్తుంది. ఏమని తెలుసా, అయ్యా నాకు సమాధానం లేదు, ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే నేను సమాధానం పడ్డానయ్యా. నేను ఎవరితో అయితే సమాధానం లేకుండా, ఎవరితోనైతే ఎవండి నేను వ్యతిరేక నిలబడ్డానో, మన అందరి దగ్గరికి వెళ్ళానంట, నన్ను క్షమించండి అని అడిగిందంటండి. ఎంత చక్కని మాట కదా, క్షమించమని ఇంటింటికి వెళ్ళి అడిగిందంటండి. ఇంటింటికి వెళ్ళి సమాధానం పడి బాప్తీసం ఇచ్చుకుందరు రామంటుంది. నాకు పేరు పెట్టండి అయ్యగారు అన్నారు, ఇస్తేరని పెట్టాం. తర్వాత ఆమంటుంది, ఎంతో విశ్వాసం అండి ఆమెకి. అయిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ చేతుల మీదగానే ఆ రొట్టె ద్రాక్షారసం కూడా తీసుకోవాలనుకుంటున్నామయ్యా అన్నారు. వెంటనే అప్పటికప్పుడు రొట్టెను ద్రాక్షారసాన్ని ఆమె కొరకు శుద్ధపరిచి, అపోస్తులు ఏ విధంగా రొట్టె ఇంటింత విడిచిపెట్టారో అలాగే విడిచి వస్తా ఉంటా, అవి కన్నీళ్ళు కారుతా ఉన్నాయండి అమ్మాయి, కన్నీళ్ళు విడుస్తూ ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది ఎక్కెక్కి. అయ్యలారా మరలా మిమ్మల్ని ఎప్పుడు చూస్తామో, కారణం ఏంటి ప్రభు అంటున్నారు. ఇదిగో దేవుడు నేను ఎదుర్కోవాలంటే, నన్ను ఎదుర్కోవాలంటే మనకేం కలిగి ఉండాలి, మనం ఏముండాలంటండి, మనం మంటి బలిపీఠం కట్టి దహన బలి అర్పించి బలిపీఠం దగ్గర ఇప్పుడు ఏం కలగాలంటే మనకి సమాధానం కలగాలి. ఇప్పుడు దేవుడు మన దగ్గర రావాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకి, సమాధానం కలగాలి. యేసయ్య రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది కనుక ఇప్పుడు దేవుని దగ్గర మనకి ఏం కలిగిందో తెలుసా, సమాధానం కలిగింది. చూడండి ఇప్పుడు మన దగ్గర ఉన్న పశువులు ఏమున్నాయో అది అర్పిద్దాం, సరేనా? ఆ మాట గురించి చూపిస్తాను చూడండి. చాలా మంది పశువులు అర్పించాలా అన్నట్లుగా చూస్తున్నాను, ఇంకా ఏం అర్పించే అవసరం లేదమ్మా, మనం ఏం చేయాలో చూద్దాం. అమ్మా 14వ అధ్యాయం చదవండి అమ్మా, 14వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు మరలా నువ్వు తిరగాలి. పాపము చేత మనం ఎవరికి దూరం అయిపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని కృపకు దూరం అయిపోతున్నాం, దేవుని దర్శనానికి దూరం అయిపోతున్నాం. ప్రభు అంటున్నారు, ఇదిగో పాపము చేత మనం కూలిపోయాం గనక నువ్వు మరలా తిరగాలట. ఎవరి వైపు, ఎవరి వైపు అండి? దేవుని వైపు తిరగాలి. చాలామంది దేవుని వైపు తిరగరు. ప్రభు అంటున్నారు ఇప్పుడు దాకా అంటే అనగా అర్థం ఏంటంటే, ఎందుకు వెనక్కి తిరిగి చూడమంటున్నాడు? వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి నచ్చిన మార్గాలు వెళ్ళిపోతున్నారు, ఏమి నచ్చితే చేస్తున్నారు, ఏటు కావాలంటే వెళ్తున్నారు. పైగా అంటున్నారు, దేవా నీ చిత్తం అయితే చేయమంటారు, ఇది నీ చిత్తమే వెళ్ళిపోతారు. అవునా కదా అంటారండి, అవునా కదా. దేవుని చిత్తముని కాయకుండా చేసేది దేవుడి చిత్తం అనుకోండి, ముందుకు వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఒక మాట జ్ఞాపకం చేయినా, భక్తి సింగ్ అనేటువంటి దైవజనుడు, భక్తి సింగ్ అనే దైవజనుడట ఒక ప్రార్థన చేశాడట. దేని కొరకు అనుకుంటున్నారు, కట్టింగ్ వేయించుకుని వెళ్ళమంటావా అన్నారట. ఎక్కడికి అమ్మ తెరవండి, మనోరు తెరవండి. ఎక్కడికి, ఎక్కడికట, ఒక కటింగ్ షాప్కి వెళ్ళమంటావా అని చెప్పి ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా కటింగ్ వేయించుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళమంటే వెళ్తాను అంటే దేవుడు జవాబు ఇవ్వాల, 2వ రోజు అయిపోయింది ఇవ్వాల, 3వ రోజు అయిపోయింది ఇవ్వాల, జవాబు రాలేదట. ఈ లోపాన్ని చూసి కారణం ఏంటంటే ఇంచుమించుగా 10 కిలోమీటర్లు నడిచేళ్ళాలట ఆయన. అప్పుడు వెహికల్స్ కూడా లేవు కనుక అంత దూరం ఎలాగ వెళ్తానని చెప్పి దేవుని దగ్గర అడుగుతాను వెళ్ళమంటావా అని చెప్పి, ఈ మధ్యలో అడిగి ఒకసారి అనుకున్నట్ట, చిన్న విషయమే కదా,
పర్వాలేదులే అని చెప్పి ప్రభువా నీ చిత్తమే అని వెళ్ళిపోతున్నాడట. ఒకసారి 10 రోజులు అయిపోయిన తర్వాత నీ చిత్తమే నాయన అనుకుని నడుచుకుంటా వెళ్ళాడట. 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత షాప్ మూసేస్తుందట. షాప్ ఏమైపోయిందండి? మూసేస్తుందట. మరలా వెనక్కి తిరిగి 10 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చాడట. వచ్చి తప్పైపోయిందయ్యా, నువ్వు సెలవు ఇవ్వకుని వెళ్ళిపోయానని చెప్పి మరలా ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడట, ఇప్పుడు వెళ్ళు అన్నాడట. వెంటనే రెడీ అయ్యి కటింగ్ షాప్కి వెళ్ళి కూర్చున్నాడట. కటింగ్ షాప్కి వెళ్ళి కూర్చుంటే ఆ కటింగ్ వేస్తున్నాడట. ఆయన వేస్తుండగానే దేవుని మాటలు 2 మాటలు తెలియచేయగలనట. వెంటనేనండి ఆ బార్బర్ ఏమయ్యారు తెలుసా? మారు మనసు వచ్చి వెంటనే అయ్యా నాకు బాప్తిసం ఏమన్నాడట. ఎలా జరిగింది అద్భుతం? ఏమండి ఎలా జరిగిందంటే ఆ భక్తి సింగన దైవజనుడు ఎలా వెళ్ళాడంటే ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాడు. కనుక దేవుడు అతని వెళ్ళిన స్థలాన్ని ఆ ప్రదేశం అంతటిని కూడా దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. ఆ కటింగ్ వేసిన వ్యక్తికి అటు ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ కలిగింది. దేవుని మీద చిన్న విషయాన్ని కూడా మనం ఆధారపడగలిగితే దేవుని విషయంలో గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతాం. దేవుని చిన్న విషయంలో మనం ఆధారపడకపోతే పెద్ద విషయంలో ఎలాగ ఆధారపడగలుగుతాం? యేసన్న గారు ఏమండి సరుకులన్నీ ఉన్నాయంట, ఇంట్లో సరుకులు ఉన్నాయట, ఏమండి అన్నీ ఉన్నాయట. అక్కలు వంట చేస్తాక పొద్దు లేచారట, అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదో తెలుసా అండి? అగ్గిపెట్టలేదట. ఏం లేదండి? కూరగాయలు ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, నూనె పెట్టలు అన్నీ ఉన్నాయంట. ఏం లేదట? చిన్న అగ్గిపెట్టలేదట. ఎంత ఉంటుంది అది? ఇప్పుడైతే 10 రూపాయి, అప్పుడు పావులు ఉండొచ్చేమో, అవునా కదండి? ఆ రోజుల్లో అగ్గిపెట్టలేదంట, మొత్తం ఎదిగారట. అక్కలు వచ్చారట, అన్న అగ్గిపెట్టలేదు, పక్కనే కొట్టుంది కదా, అరువు తీసుకొస్తాం తర్వాత ఇచ్చేద్దాం అంటే అని అన్నాడట. నో, మీరు అరువుకి వెళ్ళొద్దు, ఏది చేయొద్దు. మనం అందరూ ప్రార్థన చేద్దాం. మనం అందరూ ప్రార్థన చేస్తే దేవుడు మనకి ధనాన్ని సమకూరుస్తాడు, మనం అగ్గిపెట్టి తెచ్చుకుందాం అన్నాడట. అర్థమైందండి? పెద్దది కదా, దైవజనుడు కదా, మాట కాదనలేక ఒకవేళ మనసులో చేదేస్తాం అనుకున్నా చేసేది ఏమి లేక అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తానట. దేని కొరకు ప్రార్థన? అమ్మ నోరు తెరవాలి. దేని కొరకు చెప్పండి? దేని కొరకు అండి? ఆస్తుల కోసం కాదు. దేని కొరకు? పొలాలు ఏమో అనట్లేదు, ప్రభువా మాకు అగ్గిపెట్టి కనిపిస్తే మేము వంట చేసుకుంటాం అని ప్రార్థన చేశాను. పొద్దున్న మొదలెట్టారండి ప్రార్థన, మధ్యాహ్నమైనా జవాబు లేదు, 3 అయిపోతున్న జవాబు లేదు, సాయంత్రం 5 అయిపోతుంది, 6 అయిపోతుంది, 7 అయిపోతుంది, 7:30 అయిపోతుంది, జవాబు లేక అలాగే నీరసంగా ఉన్నారట. అప్పుడు తాగుబోతుడు వచ్చాడట అక్కడికి. తాగుబోతుడు అలాగ వచ్చే స్థలానికి తూలతో వచ్చాడు. ఏసు అన్నగారా అన్నాడట. ఏసు అన్నగారు అనగానే ఆయనకి అర్థమైంది, మరి బాబు తాగుబోతుడితో నేను పడలేను, వీడు తాగినప్పుడల్లా వచ్చి నాతో గొడవ పెట్టుకుంటాడు వీడు అని చెప్పి, ఎవరు లేరులే బాబు వెళ్ళరా అన్నాడట. ఇలా రండి ప్రార్థన చేసుకుందాం వచ్చాను అన్నాడు. ఇంక సరే, వీడు బాధ పడలేక సిస్టర్ ఉంటే అక్క అతను వెళ్ళిపోమని పంపించండి, నా మనసు పోలేదు అనగానే అతను అన్నట, ఏదో కానుక పెడదాం, 100 రూపాయలు వచ్చాను ప్రార్థన చేయించుకొని, మీరు రాలేదు కనుక వెళ్ళిపోతారనట. వెంటనే మాట అని కనబడిందట, ఒరు బాబు దేవుడు ఈయన పంపించాడు అని చెప్పి వెంటనే బయటకు వచ్చి రారా నీకు ప్రార్థన చేస్తా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ 100 రూపాయలు కాదించి వెంటనే బ్రదర్కి ఇచ్చి, తమ్ముడు వేళ అగ్గిపెట్టులు తేరా అనగానే అగ్గిపెట్టులు చేస్తే వండుకున్నాను. అట్లయ్యా ఎంత చిన్న విషయం అగ్గిపెట్టు అనేది చెప్పండి, ఎంత చిన్న విషయం? పెద్దది చిన్నదా? చిన్న విషయం. భక్తులు బలిపీఠాలు కట్టారండి దేవుడి కొరకు. భక్తులు బలిపీఠాలు కట్టి అక్కడే ప్రాణార్పణంగా పోయబడ్డారు. దేవుడి దగ్గర జవాబును పొందుకునేంత వరకు కూడా వారు ప్రార్థన చేశారు. అందుకని ప్రభు అంటారు, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. అక్కడ నువ్వు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడికి వస్తాడటండి? ఎక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడట. ఎక్కడ? నువ్వు ఎక్కడైతే బలిపీఠం కడుతున్నావో నువ్వు బలి అర్పించాలి. ఏ బలి అర్పించాలి చదవదని చూడండి, హోషేయ గ్రంథంలో మక్కేందుకు చదవండి 2వ వచనం 14:2. నువ్వు మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినటువంటి మీరు చెప్పవలసిన మాటలు ఏమనగా,
చూసారండి ప్రభు చెప్తున్న మాట, ఇదిగో మీరు బలిపీఠాలు కట్టాలి, బలిపీఠాలు కట్టి గొర్రెలను ఎద్దులు బలర్పించి ఇదిగో సమాధానం చేస్తే కనుక మీ అద్దకు వచ్చి ఆశీర్వదిస్తారు. మరి ఇప్పుడు మనం గొర్రెలు తెచ్చడానికి మన దగ్గర లేవు, ఎద్దులు అర్పించడానికి మన దగ్గర ఏమీ లేవు, అవునా కదండి? ప్రభు అంటున్నారు మరి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు మనం ఎలా బలర్పించాలి దేవునికి? ప్రశ్న రావాలి, అవునా కదా? ఆ రోజులు అయితే ఏమర్పించేవారు? పశువులు అర్పించేవాళ్ళు, వాటి రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షింప చేసేవాళ్ళు. ప్రభు అంటున్నారు ఇదిగో చదవండి అమ్మా, మీరు మాటలు సిద్ధపరచుకున్నట్ట, మాటలు సిద్ధపరచుకొని మీరు దేవుడితో చెప్పవలసిన మాటలు ఏమనగా, ప్రభువా మా పాపములన్నిటినీ పరిహరించుము. చూసారండి, మా పాపములన్నిటినీ కూడా నీవు పరిహరించు, మా పాపములన్నిటినీ కూడా నువ్వు క్షమించి నీ రక్తముతో కడిగి మమ్మల్ని పరిశుద్ధంగా మార్చి మమ్మల్ని సమాధానపరచు. అయితే మా దగ్గర ఎడ్లు లేవు, గొర్రెలు లేవు, పశువులు లేవు, అయితే మా దగ్గర ఏమున్నాయి? వాటికి బదులుగా ఏమన్నా తెలుసండి, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీకు అంగీకరింపగలిగినటువంటివి చెప్పాలి. ఏమర్పించాలి? పశువులు కాదు, ఏం కావాలంటే దేవునికి, దేవునికి బలి అర్పించినటువంటి ఆ బలి ఏమిది అనగా మన పెదవులు దేవునికి స్తోత్రం అనే బలి అర్పిస్తాము. చేతులు ఎత్తి ఎప్పుడైతే దేవునికి నైవేద్య బలిగా అర్పిస్తామో నా ప్రభు అంటున్నారు నువ్వు అర్పించే ప్రతిసారి అని ఎత్తుకు వస్తాడట, నేను ఎదుర్కొంటాడట. ఎదుర్కొని నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నావో ప్రభు దానికి నీకు విజయాన్ని ఇస్తాడు. యెషయా ప్రవక్త కూడా దర్శనం వచ్చింది. యెషయా ప్రవక్త కూడా ఏమండి దేవుడి దర్శనం చేస్తా ఉన్నాడు. దేవాది దేవుడు తన అంగి అట దేవాలయపు అంచును కలిగి ఉంటే దేవదత్తుల పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటా ఉంటే యెషయా అంటాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలిగిన వాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తా ఉన్నాను, అపవిత్రమైన హృదయం కలిగిన వాడును, నేను పాపిని అని యెషయా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏ పెదవులు అట ఇవి చెప్పండి. దేవుడు ఎందుకని పెదవులు బలి అర్పించమంటున్నాడు? దీని ద్వారా మన పెదవులు అనేవి ఏమండి అనేక సార్లు అబద్ధాలు మాట్లాడచ్చు, అనేక సార్లు బూతులు మాట్లాడచ్చు, అనేక సార్లు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్లుగా మార్చి మాట్లాడచ్చు. ప్రభు అంటారు ఇదిగో నీ పెదవులు దేవునికి అర్పించాలి. యెషయా అంటాడు నా పెదవులు అపవిత్రమైపోయి. ప్రభు అట వెంటనే అగ్ని మండుతా ఉంది, మండుతున్నప్పుడు ఒక దేవతను పంపిస్తే ఆ అగ్నిని తీసుకుని వచ్చేట యెషయా పెదవులు ముట్టుకుందంట. ఆ మాటని మీరు తర్వాత చదవండి, యెషయా గ్రంథం 6:5 ఉంటుంది ఆ మాట. యెషయా 6:5 ఒక అగ్నిని తీసుకుని వచ్చేట నిప్పును యెషయా దగ్గరికి వచ్చేట ప్రార్థన చేస్తాను. ఏమని ఏమని? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తున్నాను, నా హృదయం చెడిపోయింది అని ప్రార్థన చేస్తా ఉంటే ఆ అగ్నిని తీసుకొచ్చట యెషయా నోటికి లా తెలిచాడట. దేని కాల్చాడు దేవుడు చెప్పండమ్మా, దేని కాల్చాడు దేవుడు? యెషయా పెదవులను కారుచున్న నిప్పుతో ఎప్పుడైతే తన పెదవులు అంటించాడో కాల్చబడ్డాయో ఇప్పుడు అంటాడు ప్రభు యెషయా నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు, పాపం లేదు, నీలో అపవిత్రత లేదు, నీలో ఏ చెడు లేదు. కారణం ఏంటంటే నీ పెదవులు పరిశుద్ధమైంది కనుక నువ్వు దేవునితో సమాధాన పరచబడ్డావు, దేవునితో సమాధాన పరచబడ్డావు. ఇక నువ్వు పాపమే కాదు, నువ్వేమంటో తెలుసా? పరిశుద్ధుడేవా, పరిశుద్ధుడు నువ్వు. ప్రభు అంటున్నారు నేను దేవుని సేవకు పంపించాలనుకుంటున్నాను, ఎవరు వెళ్తారు అంటే వెంటనే యెషయా అంటాడు నేను వెళ్తానయ్యా. మనము సరిచేయబడిన తర్వాత దేవుని అగ్నితో కాల్చబడిన తర్వాత ఇప్పుడు దేవుని పని ఎవరు చేయాలట, ఎవరు చేయాలో తెలుసండి? యెషయా అంటాడు అయ్యా నన్ను పరిశుద్ధునిగా మార్చావు కనుక ఇప్పుడు నీ పని ఎవరు చేస్తారు తెలుసా? నేను చేస్తాను. ఎవరు చేయాలంటే దేవుని పని చెప్పండి, పక్కింటి పొల్లమ్మో ఎదురింటి అల్లమ్మో ఏమండి ఏదో ఇంకా ఇది ఇంకా అప్పరవో పుల్లరవో కాదు, ఎవరు చేయాలి ఎవరి పని? ఎవరైతే యేసయ్య రక్తముతో కడిగారో కడగబడ్డారో ప్రభు అంటాడు నువ్వు పరిశుద్ధుడు గనక ఆ పరిచర్య చేయడానికి యోగ్యుడు నీవు. ప్రతి ఒక్కరు ఏం చేయాలో తెలుసా? వారు బాధ్యత ఏంటో తెలుసండి? మనం అనేక మందినట ప్రభు దగ్గర నడిపించాలట.
ఏంటి ఆ భారం అంట? మన దేవుని దగ్గరికి నడిపించాలి. రక్షించబడిన మనము అనేక మంది ప్రభు దగ్గర నడిపించాలి. మేఘ గ్రంథము 1:3 మా బైబిల్ ఉన్న యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. చాలండి, యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన అంటే, నిన్ను నన్ను ఎదుర్కోవడానికి ఆయన తన స్థలాన్ని విడిచట, ఇప్పుడే బయలుదేరుతున్నట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుందరు. యెహోవా తను ఇప్పుడే నిలబడి బయలుదేరుతున్నట. దేని కొరకు బయలుదేరుతున్నట్టండి? మనలను ఎదుర్కోవడానికి. అమ్మా, ఈరోజు నీవు నేను ఎవరిని ఎదుర్కోవాలి తెలుసా? ప్రభుని ఎదుర్కోవాలి అని కదా. కాబట్టి వాళ్ళు వచ్చి ఎదురొచ్చి వెళితే ఆ రోజు చాలా సంతోషపడతారు. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎదురు కొరకు ఎదురు చూస్తారు. ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి ఎక్కువగా సెంటిమెంట్గా ఏంటంటే తెలుసండి, ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు బ్యాగులు మొత్తం బట్టలన్నీ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఎదురు కోసం చూస్తారు. నేను చెప్పేది నా అబద్ధం అంటారా? ఎదురు కావాలి. ఇప్పుడు ఎవరు ఎదురు రావాలి? ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఉన్న పిల్లల్ని పిలుస్తారు, అమ్మాయి రా బయటికి రా. నేను బయటికి వెళ్తున్నాం, నేను గమనిస్తా ఉన్నాను. వాళ్ళు బయలుదేరుతున్నారు, రెడీ అయిపోయి బండి మీదకి వచ్చారు, స్టార్ట్ చేశారు. వెంటనే ఒక ఆమె ఎదురు వస్తుంటే ఇలా బండి సెల్ఫాప్ వేసి అటు సోతున్నారు ఇటు సోతున్నారు. పోయిన తర్వాత కసిప్పు అని అనుకుని అప్పుడు మరలా వాళ్ళు పాపను రమ్మని వాళ్ళు ఎదురయ్యలేరు. నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళు దేని కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు మనిషి ఎదురు వస్తే, అమ్మో వాళ్ళు ఎదురు వస్తే కనుక మా మంచిది కాదు, వాళ్ళు ఎదురు వస్తే మాకు చెడ్డ జరిగింది, వాళ్ళు ఎదురు వస్తే మేము అనుకున్న పని జరగదు, లేదా ముగ్గురు వెళ్తే అనుకున్న పని. ఇదో గణమానాలు మళ్ళీ ఎంతమంది వెళ్ళకూడదు అంటండి? సెంటిమెంట్లు మళ్ళీ ఏంటంట, వెళ్ళే పనికి ఎంతమంది వెళ్ళకూడదు అంటండి? ముగ్గురు వెళ్ళకూడదు అంటే మరి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు అబ్రహం గారి ఇంటికి? కాబట్టి ముగ్గురు వెళ్తే మంచిది కాదట. పిల్లలు ఎదురు వస్తే ఉంటాయి కొన్నిసార్లు. మా ఇంటిలో ఉన్న నల్లపిల్ల ఉంది, నేను ఇప్పుడు అదే ఎదురు వస్తాను నల్లపిల్ల. నేను ఏ ప్రయాణం ఆపడం, నల్లపిల్ల వచ్చినప్పుడు తెల్లపిల్ల వచ్చినప్పుడు ఏ ఎదురు కూడా రాపనండి. కారణం ఏంటంటే నా ప్రభు నన్ను ఎదురు వచ్చేసాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా దేవుడు నేను ఎదుర్కొన్నాడు, నేను అడుగు పెట్టగానే నా ప్రభు నాకు ఎదురొచ్చాడు. కనుక నాకు వెళ్ళేది ప్రతీది కూడా శుభమే. నాకు అపజయం ఉండదు, హల్లెలూయా. నాకు ఓటం ఉండదు, హల్లెలూయా. కారణం ఏంటంటే ఎదురు రావాల్సిన వచ్చాడు కనుక నాకు భయం ఏమిటి? ఏమండి మనుషులు కంటే ఎవరు ఎదురొచ్చారు ముందు? ఆయన వచ్చి ఉన్నాడు, ఎదురొచ్చేసాడు ఆయన అంటాడు, వెళ్ళు అన్నాడు. ప్రభు అంటున్నాడు తన పరిశుద్ధ ఆలయంలోంచి ఆయన బయలుదేరి వస్తాడంట. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. నా ప్రభు అంటున్న మాట ఇదిగో, నా ప్రభుని ఎదుర్కొంటున్నాడు. సంగమా, మోషే ప్రభుని ఎదుర్కొన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దామా. 19 ఒకసారి చదువుచండి, 19 చదుదాం. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు తన కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచున్నాడట. ఏమండి, చాలా మంది కింద ఉండిపోయి భయపడి రాలేకపోతే ఈ మోషే దేవుడిని ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడట. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే. దేవుడు ప్రతి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నేను అంటాను, ప్రభు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో గమ్మకేస్తాడు. నేను ముఖాముఖిగా మాట్లాడాడు మోషేతో. ఒక స్నేహితుడి వల్ల మాట్లాడండి ఎప్పుడు? ప్రభుని ఎదుర్కొన్నప్పుడు. మోషేతో మాట్లాడుతున్నాడు, దేవుడి స్వరముతో మాట్లాడుతున్నాడు. ఆ కింద చదవండమ్మా. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వతము శిఖరము మీదకి దిగివచ్చాను. మోషేని పిలగా మోషే
ఆ సీనాయి పర్వం మీద కంట దేవుడు అన్నాడు మోషే, మోషే ఇంకా మాటలు చాలు, సంభాషణ చాలు, మాట్లాడుకున్నది చాలు, వచ్చింది సంభాషణ చాలు, నా దగ్గరికి ఎక్కిరా. దేవునికి స్తోత్రం. ఎదుర్కొన్నాడండి మోషే. ఎవరిని ఎదుర్కొన్నాడట? దేవుని ఎదుర్కొన్నాడట. ఎంత భక్తుంటే ఎదుర్కొంటాడు, ఎంత సామర్థ్యం ఉంటే ఎదుర్కొంటాడు. మోషే దేవుని ఎదుర్కొన్న కారణం ఏంటి తెలుసా? మనం కూడా ఈరోజు ఎదుర్కోవాలంటే మనకు ఉండవలసిన లక్షణం మొదటిగా ప్రార్థన జీవితం ఉండాలి, రెండవదిగా ఏమండి బైబిల్ వాక్యమును ప్రతిరోజు చదవాలి, మూడవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి, నాలుగవదిగా సంఘ సహవాసం కలిగి ఉండాలి, ఐదవదిగా పరిశుద్ధాత్మాభిషేకం కలిగి ఉండాలి. ఇప్పటికీ లక్షణాలు మనం కలిగి ఉంటామో మనం దేవుని ఎదుర్కొంటాం, ఆయన మన ఎదుర్కొంటాడు, అప్పుడు ప్రభు ఆ స్థలాల్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.